ఒకరోజు పోలవరం రీటెండరింగ్ మీద హైకోర్టు స్టే ఇచ్చింది. చంద్రబాబు నాయుడు బంధువు దేవినేని ఉమ కమిషన్ దారైనటువంటి కాంట్రాక్టర్కి అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మా బంధువులకే పోలవరం కాంట్రాక్ట్ కోర్టు అప్పచెప్పిందని సంబరాలు చేసుకుంటున్నారు. అది వాస్తవం కాదు. హైకోర్టులో ఏ కాంట్రాక్టర్ అయినా ఏ దొంగ అయినా ఎవడైనా పోలీస్ కేసు పెట్టినా ప్రభుత్వం చర్యలు తీసుకున్నా కోర్టును ఆశ్రయిస్తారు. మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని అక్రమంగా పీకేశారు, కాబట్టి ఆ ప్రక్రియను ఆపండి, మీరు జడ్జిమెంట్ చెప్పేదాకా అని చెప్పి కోర్టులో ఎవడైనా పిటిషన్ వేస్తారు. అట్లాగే పోలవరం కాంట్రాక్టర్లో అవినీతి జరిగింది, నిబంధనలకి అతిక్రమించి చంద్రబాబు నాయుడు ఆయన బంధువుల్ని ఆయన బెనామీల్ని దాంట్లో నామినేట్ చేశాడని చెప్పి దానివలన ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పి ఆ టెండర్ రద్దు చేస్తూ రివర్స్ టెండరింగ్లో రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు మిగలాలని చెప్పి తక్కువ ధరకే పని చేయించాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దాని మీద పోలవరం పవర్ ప్లాంట్కి 3,000 కోట్ల రూపాయల చిల్లర కాంట్రాక్ట్ ఇచ్చి దాదాపు 700 కోట్ల పైన మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చినటువంటి మాట వాస్తవం. కాంట్రాక్టర్ పోలవరం సివిల్ వర్కుల మీద కాకుండా నేను మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకుని ఆ డబ్బుల్ని కొంత ఇన్వెస్ట్ చేశాను, నాకు నష్టం జరుగుతుంది, మీరు న్యాయం చెప్పండి, అప్పుడు దాకా ఈ ప్రక్రియను ఆపమని కోర్టుకి వెళ్తే కోర్టు ఈ రివర్స్ టెండరింగ్ వెళ్ళినటువంటి విధానాన్ని తాత్కాలికంగా ఆపండి, మేము జడ్జిమెంట్ చెప్పేదాకా అని చెప్పి కోర్టు చెప్పింది. కానీ చంద్రబాబు పెట్టినటువంటి దొంగలకో లేకపోతే కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి వాళ్ళని కంటిన్యూ చేయమని చెప్పినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎవరైనా కోర్టుకు వెళ్తారు, వాళ్ళు దాన్ని విచారించే వరకు ఆ ప్రక్రియని ఆపమనే కోర్టు చెప్పింది. కానీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేయమని చెప్పి మీరు వెళ్తున్నటువంటి ప్రొసీజర్ తప్పు అని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు ఎక్కడో కూడా రాలేదు. కాబట్టి ఏదేమైనా ఈ ప్రభుత్వం న్యాయపరంగా అన్ని రకాలుగాను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతిని కంట్రోల్ చేయాలంటే ఈ రాష్ట్రానికి ఆదాయానికి గండి కొట్టి దోచుకుంటున్నటువంటి దొంగలను అదుపు చేయాలంటే తీవ్ర ఒత్తిడులకు లోనవ్వాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అయినా కూడా నా అడుగులు ముందుకే పడతాయి కానీ వెనక్కి తిరిగి చూసేటువంటి ప్రసక్తి లేదన్నారు. ఆయన ఈ యజ్ఞాన్ని అవినీతిని అంతం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముని కొన్ని వర్గాలు కొంతమంది వ్యక్తులు
దోచుకోవటానికి వీలు లేదు అని ఏ మాట మీద అయితే నిలబడ్డారో దాన్ని ముందుకు తీసుకువెళ్తాకి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరాధాలు వచ్చినా, ఎంత ఒత్తిడులు వచ్చినా వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి ఉండదు. ముందుకే ఈ ప్రభుత్వం వెళ్తుంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, దేవినేని ఉమ కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రభుత్వానికి 4 డబ్బులు మిగులుతున్నాయంటే ఏడుస్తున్నారు. వాళ్ళ బంధువులకో వాళ్ళ బినామీలకో కోర్టు స్టే ఇస్తే వీళ్ళకి ఎందుకు అంత ఆనందం నాకు అర్థం కావట్లా. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి, ఈ రాష్ట్ర ఆదాయాన్ని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎన్ని అవరాధాలు ఏర్పడినా, ఎన్ని అడ్డంకులు ఏర్పడినా వాటికి అధిగమించి ముందుకే వెళ్తాం. కానీ వెనక్కి వెళ్ళేటువంటి ప్రసక్తి ఉండదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మా మంత్రివర్గంలో కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ క్యాపిటల్ మీద ఎటువంటి చర్చ జరగలేదు. కొంతమంది పార్టీలోనే ఈ క్యాపిటల్లో జరిగినటువంటి అవినీతిని కానీ, ఈ వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు ముంపైనటువంటి పరిస్థితులను కానీ, ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ అంటే భూమి కండిషన్ బట్టి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని కానీ రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. బొత్స సత్యనారాయణ గారు కూడా వీటినే చెప్పి వీటి మీద చర్చించాల్సిన అవసరం ఉంది. ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 3 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పోలవరంలో పనులు ఆపేశారు, పోలవరం అభివృద్ధి చేయట్లేదు అన్నటువంటి ప్రశ్నకి ఆయన దీని మీద చర్చ జరగాలి, దీని మీద విపరీతమైనటువంటి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము వీటన్నిటి మీద సమీక్ష చేసి ముందుకెళ్తామని చెప్పాడు. కానీ పోలవరం రాయిదాన్ని తీసేస్తున్నామనో లేకపోతే రాయిదాన్ని కట్టట్లేదనో అటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కొంతమంది ప్రతి చిన్న వ్యాఖ్యని కూడా దాని మీద భూతద్దంలో చూపించి నానార్థాలు తీసి దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిపక్షానికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు కని పెంచితే మేము వచ్చి చంపేశామని చెప్పి ఇక్కడ ఏమీ లేని దానికి రాద్ధాంతం చేసి చూపించేటువంటి పరిస్థితి ఉంది. పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఏదైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి అవినీతిని కంట్రోల్ చేయాలి. దీన్ని తక్కువ ఖర్చుతో రాష్ట్ర రైలుకు భారం కాకుండా కంప్లీట్ చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. కానీ వాళ్ళు అనుకున్నట్టు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నట్టు ఎటువంటి ఉద్దేశాలు ప్రభుత్వానికి లేవు. చంద్రబాబు నాయుడికి 3 నెలల నాడు ప్రజలు గోప పైలే దాడి కొట్టారు. అయినా బుద్ధిరాల కోర్టులు ఏ చిన్న విషయం కానీ స్టేలు ఇస్తాయి. నాకేదో అన్యాయం జరిగిపోయిందని నేను కోర్టుకి వెళ్తే కోర్టు స్టే ఇస్తుంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళదు, ప్రక్రియ ఆపండి, మేము విచారించి జడ్జిమెంట్ చెప్పినాక ముందుకు పోమంటారు. అంటే మధ్యంతర ఉత్తర్వులు స్టే ఇస్తే జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చినట్టు వాళ్ళకి. కాబట్టి చంద్రబాబు నాయుడికి మైండ్ పని చేయట్లా అల్జిమర్స్ జబ్బు ఉంది. ప్రజలు నేల కేసుకొట్టి రాజకీయ జీవితంలో ప్రజలు చేత్కరించుకోవటం అంటే అన్ని సంవత్సరాలు అనుకున్నటువంటి వ్యక్తిని 23 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెడితే ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి హైకోర్టు మొట్టుగా వెళ్ళేసింది, ఆళ్ళు మొట్టుగా వెళ్ళేశారు, ఈ సొల్లు కబుర్లు అన్నీ చదువుతూ అంటాడు. లాగి పెట్టి గోవ మీద కొట్టారు. అయినా బుద్ధి రాలే చంద్రబాబు నాయుడు గారికి. నెక్స్ట్ ఎలక్షన్లో ఆ ప్రతిపక్ష పాత్ర కూడా పోయినాక ఆయనకు వస్తుంది. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.